नमस्ते फ्रेंड्स, अद्भुत ब्यूटी लोकेशन चूपे प्रयत्न चुनाव। సాయంత్రం పూట ఈ ప్రకృతి ప్లేస్కి వస్తేనే ఒక స్వచ్ఛమైనటువంటి గాలి మనకి అందుతుంది, అదేవిధంగా ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణం మనకి కనబడుతుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు గ్రీనరీతో నిండుతున్నటువంటి ఈ యొక్క లొకేషన్ మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఈ యొక్క అద్భుతమైనటువంటి గ్రీనరీ, గ్రాస్ని చూసారా? మొన్న కురిసినటువంటి వర్షానికి మరి ఈ గ్రీనరీ అనేది ఎంత అద్భుతంగా పెరుగుతుందో చూసారా? ఈ గడ్డి పువ్వులు కూడా ఒక అందాన్ని కలిగి ఉన్నాయి చూడండి. చాలా రోజులైంది ఫ్రెండ్స్ నేను వీడియో చేయక, ఎందుకంటే నా మొబైల్ పోయింది, అందువల్ల నేను వీడియో చేయట్లేదు. చాలా రోజుల తర్వాత చేస్తున్నటువంటి ఈ గ్రీనరీ సంబంధించినటువంటి వీడియో ఇది. ఇది మీకు నచ్చిద్దని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ పచ్చని గ్రీనరీ అనేది అందరికీ నచ్చుతుంది. ఇంకా అటుగా మనం చూసినట్లయితే తాడి చెట్లు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. వర్షం పడనప్పుడు ఎక్కడ దాక్కుని ఉంటాయో ఈ యొక్క రకరకాల విత్తనాలు. వర్షం పడ్డ తర్వాత ఈ భూమి అంతా తడిసిన తర్వాత మరి అద్భుతంగా ఒకేసారి మొలకెత్తి శిగురించి మరి ఈ విధమైనటువంటి పచ్చదనాన్ని కలిగి ఉంటాయి. మరి చూడటానికి చాలా అందాన్ని ఇస్తూ ఉంటాయి, మనం చూడవచ్చు. ఏదైనా పల్లెటూరు అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పచ్చని చెట్లు మరి తర్వాత ఈ యొక్క గ్రీనరీ కావచ్చు, సువిశాలమైనటువంటి ప్రదేశాలు కావచ్చు, మనకి మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. టోటల్గా చెప్పాలంటే ఈ యొక్క ఏరియాని మనం చూస్తుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, మరి కళ్ళకి ఆనందం అనిపిస్తుంది, ఎందుకంటే సంతోషపడుతుంటాయి. ఈ యొక్క మనం అక్కడ చూసినట్లయితే చూసారా ఫ్రెండ్స్ ఆ స్కై కూడా చూడండి ఎంత ఆ బ్లూ షేడ్లో ఉందో చూడవచ్చు మనం. చూసారా ఫ్రెండ్స్ ఇది వాగులోకి దిగాను. వాగులో మరి ఇది జమ్మిగడ్డ అంటారు, తర్వాత దీన్ని ఇంకొక పేరు కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైనటువంటి గ్రాస్. ఇది ఎందుకంటే ఎండాకాలం కూడా ఈ వాగులో నీళ్ళుంటాయి. ఈ ఎండాకాలం కూడా వాగులో నీళ్ళు ఉండటం వల్ల పశువులు మరి మేత మేసి ఈ యొక్క వాటర్లోకి వచ్చి శాత తిరిగి ఇవి దాహంగా తీర్చుకొని ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క రకమైనటువంటి, ఇది ఒక రకమైనటువంటి గ్రాస్. ఈ గ్రాస్కి దీనికి మళ్ళా చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కంకుల లెక్క తయారైంది. ఇవి చూస్తే చాలా అందం అనిపిస్తున్నాయి. ఇవి
ఇవి కంకులు లెక్క తయారైనవి ఫ్రెండ్స్ ఇవి ఇవి తర్వాత కొన్ని రోజులకి మరి ఎలా తయారైతాయో తెలియదు కానీ ఇవి కాయలు కాయటం కూడా జరిగింది ఈ ఒక రకమైనటువంటి గ్రాస్ ఇది పట్టణాల్లో మనం చూద్దాం అన్న కానీ ఇలాంటి గ్రాస్ కావచ్చు లేకపోతే గ్రీనరీ కావచ్చు ఏదో పార్కుల్లో చూడటం తప్ప ఇలాంటి ఓపెన్ ప్లేస్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో దొరకదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గడ్డి పూలను కూడా చూడొచ్చు. మనం ఒక రకమైనటువంటి గడ్డి పూలు ఇవి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా పూలు పూసే చూడొచ్చు. మనం ఎన్నో రకాల గ్రాస్లోనే ఎన్నో రకాలు అనిపిస్తున్నాయి మనకి, ఎన్నో రకాలు కనిపిస్తున్నాయి మనకి. చూసారా ఫ్రెండ్స్, ఇవి కంకులు అనేవి చాలా బాగుంది. ఈ కంకి నుంచి మనం కిందకి చూస్తుంటే అటు కాడ కావచ్చు, ఆ యొక్క గ్రాస్ అనేది ఈ టైప్ ఆఫ్లో ఉంటుంది. ఈ యొక్క బ్యూటీ నేచర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు మీ అందరికీ. ఈ వీడియో చూసి తప్పనిసరిగా ఆ లైక్ మటుకి తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్.